ఇటీవల సినిమా థియేటర్లను తెరుచుకోవడానికి అనుమతినిచ్చినా పాత సినిమాలు వేస్తుండటం వల్ల వెలవెలబోయాయి. దీంతో ఇకపై జనం థియేటర్లకు వస్తారా రారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బతికే సో బెటర్ సినిమా పలువురి సందేహాలకు సమాధానం చెప్పింది. కరోనా భయాలున్నా సినిమాలకు ఆదరణ తగ్గలేదని నిరూపించింది. మన దేశంలో చాలా మందికి వినోదం అంటే సినిమాయే. అందుకే కొత్త సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడుతాయి. కానీ కరోనా ఆంక్షల వల్ల మూతపడ్డ సినిమా హాళ్లు తర్వాత తెరుచుకున్న కొత్త సినిమాలు లేక వెలవెలబోయాయి. మొత్తానికి సాయి ధరమ్ తేజ హీరోగా నటించిన సోలో బతుకే సో బెటర్ సినిమాతో థియేటర్లలో మళ్లీ సందడి వాతావరణం కనిపించింది. మన దేశంలో కరోనా ఉధృతి నెమ్మదించినా భయాలు తొలగిపోలేదు. థియేటర్లలో సగం మంది ప్రేక్షకుల్నే అనుమతించాలని, ప్రతి షో తర్వాత మొత్తం థియేటర్ని శానిటైజ్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. అయితే లాక్డౌన్ సమయంలోని 3 నెలలకు సంబంధించి వివిధ పన్నులు, విద్యుత్ బిల్లులకు మినహాయింపు ఇవ్వడంతో థియేటర్ల యాజమాన్యాలకు కొంత ఊరటనిచ్చింది. సినిమా థియేటర్లు మూతపడడం వల్ల ఓటీటీకి ఆదరణ పెరిగింది. ఓటీటీలో రిలీజ్ అయిన పలు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో కరోనా భయాలు ఇంకా తొలగని పరిస్థితుల్లో జనం థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ 7 నెలల విరామం తర్వాత థియేటర్లలో విడుదలైన సోలో బతుకే సో బెటర్ కు ప్రేక్షకుల ఆదరణ లభించింది. కొత్త సినిమా కావడంతో థియేటర్లకు వచ్చి బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేశారు జనం. కంపల్సరీ మాస్క్ శానిటైజర్ అన్ని, లోపల కూడా సీట్ కి సీట్ కి గ్యాప్ బాగుంది, చాలా బాగుంది. యా ఫీలింగ్ గుడ్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత, దగ్గర దగ్గర 8 మంత్స్ 9 మంత్స్ అయింది థియేటర్లో సినిమా చూసి, ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఫీలింగ్ గుడ్. సినిమా థియేటర్లకు మళ్ళీ జనం వస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. అయితే కేవలం 50% మంది ప్రేక్షకులతో థియేటర్లను నడపడం కష్టమేనంటున్నాయి యాజమాన్యాలు. మొత్తానికి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు జనాదరణ ఉంటుందని స్పష్టమయ్యింది. దీంతో త్వరలోనే మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశముంది.